కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎయిర్పోర్టుకు ఆలస్యంగా వచ్చారని 18 మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా సిబ్బంది వెనక్కి పంపించేశారని తెలుస్తోంది. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే గన్నవరం నుంచి కువైట్ వెళ్లాల్సిందే. అయితే ఎయిర్ ఇండియా విమానంలో 85 మంది ప్రయాణించాల్సిండగా 67 మంది మాత్రమే వెళ్లినట్లుగా సమాచారం. ముందు మధ్యాహ్నం 1:10 ఉండగా ఇప్పుడు 9:55 టైం మారిందని సిబ్బంది చెప్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. అదేవిధంగా సమయం మార్పుపై తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని ప్రయాణికులు వాపోతున్నారు. కస్టమర్లు ఎలా ఉన్నా పోయినా వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఎదురు ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు మార్చేసుకుంటారు అంతే. మళ్ళీ జీతం నాశనమే కదా. ఇక్కడ బతుకుతాం పెళ్ళి పంచుకున్నప్పుడు మేము పట్టగలం కదా అక్కడికి వెళ్ళి. మరి రేపు అర్థం అయిపోద్ది. ఇవాళ వెళ్ళబోతే ఎవరి సంగతి చెప్తారు? మీ ఏదైనా చెప్తుందా? ఎదురు వల్ల వాళ్ళు మార్చేసారు. వీళ్ళేమో ఇప్పుడు అడుగుతుంటే వెళ్ళిపోయిందంటే ఫ్లైట్ వెళ్ళిపోయిందని అంటున్నారు. మేము అడుగుతుంటే మేము వెబ్సైట్ మధ్యలో ఉన్నటువంటి వెబ్సైట్ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళకి కాంటాక్ట్ చేసామని చెప్తున్నారు. వీళ్ళు కాంటాక్ట్ చేసింది వీళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఫ్లైట్ని ముందు పంపించేస్తున్నారు అని. ఏంటని అడుగుతుంటే మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చామని ఒక్క సమాధానం ఒకటే చెప్తున్నారు తప్ప తర్వాత ఏంటి ఏం చేద్దామని కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. యాక్చువల్గా మమ్మల్ని 11 కల్లా ఇక్కడ ఉండమన్నారు. మేము 10కే వచ్చాం. ఆ 10కి వచ్చేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయిందంట. ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుంటే అందులో 6 మెంబర్స్ వెళ్ళారంటండి. వీళ్ళే చెప్తున్నారు 6 మెంబర్స్ 7 మెంబర్స్ వెళ్ళారండి. వాళ్ళకి మరి ఆల్గల్లా వెళ్ళిందండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు మధ్యవర్తిదారు టికెట్లు బుక్ చేసుకుంటారు. మరి చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళు అడుగుతుంటేనేమో వీళ్ళేమో వెబ్సిరీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అంటున్నారు. కొత్తపూర నుంచి వచ్చాము మేము. మాకు ఫ్లైట్ 1:10 టికెట్ ఇచ్చారు. వీళ్ళేమో ఇప్పుడు అడుగుతుంటే వెళ్ళిపోయింది.